మన నిత్య జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఏ విధమైన ప్రత్యేక పరిహారాలు పాటించకుండా దైనందిన జీవితంలో మనం నిత్యం చేసే పనులతోనే కొన్ని రకాల జాతక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చును. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం. మన గ్రామాలలో ప్రజల జీవన విధానంతో ముడిపడి ఉండే పక్షులలో కాకి కూడా ఒకటి. పురాణాల ప్రకారం కూడా కాకికి విశిష్ట స్థానం ఉంది. అయితే కాకి వల్ల ఏ విధంగా మన జాతక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాకికి మన పురాణాలలో ఉన్న స్థానం గురించి తెలుసుకుందాం. ఇతిహాసాల ప్రకారం కాకి శనిదేవుని యొక్క వాహనం. అంతేకాదు, రావణాసురునికి భయపడి కాకి రూపాన్ని ధరించాడు యముడు. కాకులకు గొప్ప వరాన్ని ఇచ్చాడు. తాను ప్రాణులన్నింటికీ రోగాలు కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందున ఆనాటి నుండి కాకులకు రోగాలేవి రావని వరమిచ్చాడు యముడు. కాకి శనిదేవుని యొక్క వాహనం అంతేకాదు, యముడి యొక్క వరం కూడా ఉంది. అందువల్ల కాకికి ప్రతిరోజు అన్నం పెట్టడం ద్వారా ఆ గృహంలో వారికి మానసిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు, శనీశ్వర అనుగ్రహంతో మీ గృహంలో ధనం ఎల్లప్పుడూ వివిధ ధర్మబద్ధమైన మార్గాల్లో వస్తూ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఏమిటంటే, గృహంలో అన్నం వండాక గృహ యజమాని తాను భుజించే ముందు ఒక ముద్ద అన్నాన్ని ఆకులో పెట్టి కాకులకు ఆహారంగా ఉంచాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా శనీశ్వర అనుగ్రహంతో మానసిక రుగ్మతలు తొలగి ఊహించిన విధంగా ఐశ్వర్యవంతులవుతారు. యముని అనుగ్రహంతో ఆరోగ్యం దీర్ఘాయుష్యతో జీవిస్తారు. గృహ యజమాని లేదా గృహిణి కాకికి అన్నం పెట్టడం ఒక దీక్షగా స్వీకరించి మీరు మీ కుటుంబ సభ్యులు శుభఫలితాలు పొందాలని ఆశిస్తూ నమస్తే.